ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి. రైట్ భయ్యా, ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి వస్తున్నారు? రేపల్ నియోజకవర్గం, పేటేరు గ్రామం. రేపల్ నియోజకవర్గం అంటే ఎలా ఉంది? చాలా సంవత్సరాల తర్వాత, చాలా స్ట్రగుల్స్ తర్వాత ఈసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు చంద్రబాబు గారు, ఎలా అనిపిస్తుంది? ప్రమాణ స్వీకారం అంటే ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ చూశారు కదా మీరు, ఏ రకంగా ఇచ్చారు చూసారు అంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలు ఎంత విసిగి వేశారుతోనో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఇక్కడే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా వచ్చి ఎంతో భారీ ఎత్తిచ్చారు కాబట్టి ఎంతో ఉత్సాహంగా స్వచ్ఛందంగా వచ్చేసారు. ఇది ఎటువంటి ప్రలోభాలకు లేకుండా స్వచ్ఛందంగా ఎవరికాడు సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టి ఈరోజు ప్రమాణ స్వీకారానికి ఎంతో ఆనందంగా, ఎందుకంటే ముందు ముందు చంద్రబాబు నాయుడు గారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని చెప్పని తపనతో వీళ్ళ యొక్క మద్దతు తెలియజేయడానికి వచ్చారు. అటు చంద్రబాబు గారిని ఈసారి అంటే ఆయనకి సీన్ అయిపోయిందని చాలా మంది వైఎస్ఆర్సీపీ నాయకులే ఈసారి చంద్రబాబు రాడు అని చెప్పి చాలా మంది విర్రవీగిపోయారు. అలాంటి వాళ్ళందరికీ ఈసారి ఏం చెప్తా, ఏమని చెప్ప? అధికార మదంతో వెళితే ఎవరైనా ప్రజలిచ్చే తీర్పు మంచితనానికి ఏజ్కి సంబంధం లేనే లేదు. నరేంద్ర మోడీ గారి ఏజ్, చంద్రబాబు నాయుడు గారి ఏజ్ ఒకటేగా, రెండు ఒకటేగా, ఆయన ప్రధానమంత్రిగా బాధ్యతలు అంటే వీళ్ళు అధికారం చేతిలో ఉందని చెప్పని, ముసలివాడని, వయసు అయిపోయిందని చెప్పని, 40 ఇండస్ట్రీ అని చెప్పని, అనేక రకాల ఎన్ని రకాల ఎంతమంది ఎమ్మెల్యేల చేత ఎంత రకాల చెత్తవాగులు వాగించారో మీరు చూశారు కదా. అలాంటి అహంకారాన్ని ప్రజలు ఎట్లా తిప్పికొట్టారో ఈ తీర్పే నిదర్శనం. సరే ఎలా ఉండబోతుంది అంటారు పరిపాలన అటు అంటే అభివృద్ధి సంక్షేమం రెండు చక్కగా రెండుని రెండు కళ్ళలాగా చూసుకునేటువంటి గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. లోకేష్ గారు రెడ్ బుక్ అని చెప్పి రెడీ చేశారు, చాలా మందికి దాంట్లో ఎలా ఉండబో, దాంట్లో ఏం చేయబోతున్నారు? లీగల్గా అంటే చట్టపరంగా ఏదైతే చర్యలు తీసుకోవాలో లోకేష్ నగర్ అన్ని రకాల చర్యలు తీసుకుంటారు, ఎవరిని వదిలిపెట్టరు లీగల్గా. అవినీతి కావచ్చు, దురంగా అవినీతి చేసిన కార్యకర్తలు ఎవరిని కూడా మన లోకేష్ గారు వదిలిపెట్టరు. మంచి ట్రీట్మెంట్ ఉంటుందంటారా? గ్యారంటీగా మా కూడా కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉండబోతుంది, ఆయన కూడా ఈసారి ప్రమాణ స్వీకారం చేస్తున్నారు ఇక్కడ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నడక చాలా బాగుంది. అంతకుముందు రాజకీయానికి, ఇప్పుడు రాజకీయానికి పవన్ కళ్యాణ్ చాలా అభివృద్ధి చేశారు, బాగా మెచ్యూర్ అయ్యారు. చంద్రబాబు గారితో కలిసి మంచి పరిపాలన చేస్తారని మేము ఆశిస్తున్నాం. ముఖ్యంగా ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారిని కూడా అసెంబ్లీ గేటు కూడా తాకినవని అన్నారు. ఈసారి ఆయన 21కి 21 గెలవడం, ఇద్దరు ఎంపీలు కూడా గెలవడం జరిగింది. ఇది చాలా మంచి పరిణామం సార్, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా మంచి చేయాలని ప్రజలతో మమేకం అయ్యారు. ప్రజలు కూడా అదే విధంగా తీర్పిచ్చారు. ప్రజా తీర్పుని ఎవరు ఏం చేయలేరు కదా. జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎలా ఉంటుంది అంటారు? ఇంకా పన్నెండు కాలు ఇరుగుతాయి, ఇంకా తెలియదు ఏముంది, మళ్ళీ వస్తాడంటారా? అది ఆయన లక్ అది. భూసాబితమైందో వైఎస్ఆర్ పార్టీ కూడా అలాగే భూసాబితం అవుతుంది, చేస్తాం, చేసి చూపిస్తాం. అనిపిస్తుంది మేడం, ఇప్పుడు ఇన్ని సంవత్సరాల స్ట్రగుల్స్ తర్వాత ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు కదా. ఈ రోజు ఒక పండగ వాతావరణంతో గాలి పీల్చుకొని రెక్కలొచ్చిన పౌరుల్లాగా ఆంధ్రప్రజలు బాగా ఆనందంతో ఉన్నారు. ఎందుకంటే ఎన్ని వ్యక్తిగత పథకాలు ఇచ్చినా అమరావతి కావాలి, పట్టసీమ పోలవరం కావాలి, విద్యా వైద్యం ఇవన్నీ ఫుల్ ఫుల్ గా అందాలి అని బాబును కోరుకొని 100 లక్షల కోళ్ళ మెజార్టీతో ఈ రోజు మేము గెలిసేమో అంటే ప్రజలు మా మీద ఇచ్చే ఆదరణ, కక్ష సాధింపులు చేస్తే ప్రకృతి ఆలోచిస్తుంది, మనం ఏదిస్తే అదే ప్రకృతి ఇస్తుంది. వారి కక్ష సాధింపుల వల్ల ఈ రోజు మూల గెలిపాడు. కాబట్టి మనం మా అధినేత ఏమంటున్నారంటే మనం అసలు ఏ రోజు మనం ఏమీ చెయ్యొద్దు, కక్ష సాధింపులు వద్దు, మనకు అభివృద్ధి, ప్రజలు మనం నమ్మిచ్చారు కాబట్టి మనం అభివృద్ధి చేయాలి. మేము అమరావతి ఫుల్ ఫుల్ చేస్తాం, పట్టిసేమ ఫుల్ ఫుల్ చేస్తాము, అలాగే మనం అనుకున్న మహిళలకు ఇచ్చే మేము ఇచ్చిన పథకాలు కూడా ఫుల్గా ఇస్తాము. ఒకప్పుడు ఇందిరాగాంధీ అంది ఆంధ్ర ప్రజలు గొర్రెలని కాదు, తెలివైన విద్యావంతులని నిరూపించుకున్నారు. నిరూపించుకొని ఈ రోజు ఓటింగ్ ఎంత బాగా చేశారంటే మీరు అందరూ గుర్తించాలన్నమాట. అంత గుర్తించి ఈ రోజు మాకు పెద్ద బాధ్యతలు అప్పచెప్పారు కాబట్టి ఒక సత్యశ్యామలగా తయారు చేసి విజయవాడ సిటీ, ఒక సింగపూరు, అలా మంచి సిటీగా ఆయన తయారు చేస్తారని ప్రజలు నమ్మి ఒక్క అవకాశం అని చూస్తే ఆ ఒక్క అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్నాడు. రాక్షస పాలనకి ప్రజలందరికీ విముక్తి కలిగింది కాబట్టి జై చంద్రబాబు నాయుడు, జై తెలుగుదేశం.